ఒకసారి చకచక ప్రధాన పార్టీలు అభ్యర్థులు మదిర పాలేరు ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం రామగుండం ఈ స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో కనబడుతోంది. ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి సత్తుపల్లిలో బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తోంది. గంగుల కమలాకర్ కరీంనగర్ లో లీడ్ లో కనిపిస్తున్నారు. అటు మంతనిలో శ్రీధర్ బాబు లీడ్ లో కనిపిస్తున్నారు. హుస్నాబాద్ లో పొన్నం లీడ్ లో కనిపిస్తున్నారు. సిద్దిపేట లో హరీష్ రావు అదే విధంగా ఇటు సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లో కనిపిస్తున్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ లీడ్ లో కనిపిస్తున్నారు. సూర్యాపేట లో జగదీష్ రెడ్డి లీడ్ లో కనిపిస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తోంది. 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి వేరేస్ హైదరాబాద్ దగ్గరికి వచ్చేసరికి సికింద్రాబాద్ సనత్ నగర్ కుకట్పల్లి ఖుద్బుల్లాపూర్ ఇటువంటి ఎల్బీ నగర్ ఈ ఏరియాలన్నిటిలో కూడా బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తోంది. కృష్ణ గారు కొంత హైదరాబాద్ ఫలితం వచ్చేసరికి చుట్టుపక్కల ప్రాంతాల ఫలితాలు వచ్చేసరికి బీఆర్ఎస్ లీడ్ కొంతవరకు కనబడుతోంది. ఒకటి యాజ్ ఊహించినట్టే ఒకవేళ హైదరాబాద్ రంగారెడ్డి మేము అనుకున్నట్టు ఒకటి జరిగిన మాకు ఒక్కసారి మిమ్మల్ని ఆపకండి. ఒకసారి రేవంత్ నివాసం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ రాకేష్. అప్పుడు అక్కడప్పుడే సందడి వాతావరణం కనబడుతోంది. 57 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన బూస్ట్ కూడా కొంతవరకు కాంగ్రెస్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. రాకేష్ ఏం జరుగుతోంది? ఎస్, ఇప్పుడే రేవంత్ రెడ్డి అభిమానులందరూ కూడా రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. సంబరాలు అయితే మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అభిమానులందరూ కూడా టపాకాయలు పేల్చు కూడా సంబరాలు జరుచుకుంటున్నారు. ప్రస్తుతం సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహిత నేతలందరూ కూడా ఇప్పటికే ఆయన ఇంటికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ఫలితాలను వీక్షిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు, అలాగే రేవంత్ సన్నిహితులు కూడా చూస్తున్నారు. మరోవైపు అభిమానుల తాగిడి ఎక్కువగా ఉండటంతో కూడా ఇక్కడ పోలీసులు కూడా ఫోర్స్ కొంత పెంచడం జరిగింది. సిటీ పోలీసులు చేరుకున్నారు. ఫోర్స్ ఎంత మేరకు అవసరమనే దానిపైన కూడా కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నారు. మనకు దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. మ్యాజిక్ ఫీవర్ కొంత దగ్గరలో ఉండటంతో కాంగ్రెస్లో కొంత ఉత్సాహం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంతో ఉంది. ఆ ఫలితాలు దానికి అనుగుణంగా వస్తుండడంతో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేదనే అభిప్రాయానికి అయితే టీ కాంగ్రెస్ నేతలు రావడం జరిగింది. అయితే చాలా అనేక వర్గాల్లో ఇంకా 500-600 ఓట్లతో కొంత ఎడ్జ్లో కాంగ్రెస్ ఉంది. అది కనుక సంబంధించి ఒక 2-3 వేల కనుక పెరిగితే ఇంకా జోష్ వస్తుందంటే కూడా టీ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడికి రాకూడదు. జిల్లాల వ్యాప్తంగా ఫలితాలు ఎక్కడైతే వస్తున్నాయో అవన్నీ కొంత కాంగ్రెస్ లీడ్ లోకి వెళ్తుంటే హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చే ఫలితాల్లో బీఆర్ఎస్ లీడ్ లోకి వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాం ఇప్పటిదాకా మనం. ఎస్, మొదటి నుంచి కూడా టీ కాంగ్రెస్ ఇది భావిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వీక్లో ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా కేవలం 2-2 సంబంధించిన కార్పొరేషన్ మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే ఇప్పుడు సంబంధించి జూబ్లీస్ కానీ నాంపల్లి కానీ లేదంటే కుత్బుల్లాపూరు షీలింగంపల్లి కుకట్పల్లి మేడ్చల్ ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకైనా కూడా కొంత ఎడ్జిరోకి రావడానికి అవకాశం ఉందనే అభిప్రాయం. ముఖ్యంగా కుకట్పల్లి ఇటు షీలింగంపల్లి సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళ మద్దతు మాకే ఉందని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ చెప్తా ఉన్న నేపథ్యంలో అయితే షీలింగంపల్లి వెనుకంజే ఉంది. కుకట్పల్లికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నదని కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. నివాసం దగ్గర మాత్రం చాలా హడావుడి కనిపిస్తోంది అనేది రాకేష్ రిపోర్ట్ చేస్తున్నారు. జిల్లాల్లో ఎక్కడైతే లీడ్ వస్తోందో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ లీడ్ యాడ్ అవుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా బీఆర్ఎస్ లీడ్ అవుతోంది.